ఏం బాబుడా? అయ్యో, ఈ రాత్రి ఇక్కడే ఉండు. పొద్దున్నే లేచి ఏదో గురెళ్ళి గౌరవంగా బతుకు. ఇదిగా ఇదంచు, మీ అమ్మకు కనిపించామనుకో, ఎవడొకడొక అమ్ముదో బుద్ధి. ఏంటమ్మడు అలా చూస్తున్నావు? ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నేను కొనేసి ఏమి చేయట్లేదని చూస్తున్నావా? ఈడు కనిపించే శ్రీరామచంద్రుడమ్మా, నీ మీద మోస్తూ నేను కొండలా. ఆ సూరిగాడు ఉన్నాడు కదా, అబ్బా ఎందుకు కొట్టారా? ఆ చెండాలను బారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు. జన్మ జన్మలకి మీ మేలు మర్చిపోలేనండి. వద్దు, ఈ క్షణాలను మర్చిపో, తెల్లారెళ్ళిపో. తెల్లారాక నువ్వెవరు, నేనెవరు? అగలి వేస్తే అన్నం పెడదా, అలిసి వస్తే ఇంకా రాలేదు. ఏంటి బుల్లి బైగర్ ఇక్కడ ఉన్నారు? బండిలో పెట్రోల్ అయిపోతే కొండగడు బంకిల్లాడ్రా. ఆహా, వద్దు బాబా, వద్దు బాబా.
నువ్వేమో కాలేజీలో బీఎస్సీ వరకు చదువుకున్నావు, మీ బావ స్కూల్కే వెళ్ళలేదు, మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకు కాదు, నా వరకు నాకు కాబోయే భర్త అందగాడ కాదా? ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు, కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. దండక తిండి తిని దండిల్లో బలిశారు నా కొండెల్లారా. ఆని చంపి దాన్ని తీసుకురమ్మంటే ఆడి సంఖ నాకుతారా? ఆ పంకజం కూతురు ఎక్కడ ఉంది? వాడి తోటలో ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు, ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి. అన్నా, వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయంట్రా. సరే అన్నా. ఆగండి అన్నా. ఊరందరికన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి, అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది. సరే, ఇక మీరు వెళ్ళండి, దీన్ని కొన్ని శోభనం చిట్కాలు చెప్పి పంపిస్తాను. అవేవో మాకు చెప్పొచ్చుగా. మీ శోభనానికి పిలువ అప్పుడు చెప్తాను. ఏమి, నీకో విషయం చెప్పాలి. మీ బావ చాలా మంచోడు, ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డని చెప్పావు. నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే, కానీ జాతరలో డాన్స్ చేసే అమ్మాయితో మీ బావకు సంబంధం ఉందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నే విన్నది చెప్పాను, నువ్వేమీ అనుకోకు. డల్లుగా ఉన్నావు, ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. మామూలుగా ఫస్ట్ నైట్ లో ఆడవాళ్ళకే చెమట్లు పట్టి వణుకు పుడుతుంది, నీకేమైంది? రాజేశ్వరి, బయట అమ్మాయి నీతో ఏదో చెప్పింది. అవును, చెప్పింది. చెప్తే ఏంటంట? నువ్వు నమ్మలేదా? నా మీద నీకు కొంచెం కూడా అనుమానం లేదా? ఈ ప్రపంచం మొత్తం కలిసి వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఆ అమ్మాయి చెప్పింది జరిగుండొచ్చుగా. జరగదు, ఎందుకంటే మా ఆయన చంటి పిల్లాడు. చంటి పిల్లాడు తప్పు చేస్తాడేమో గాని ద్రోహం చేయడు. కానీ నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. సరసాలు చాలు శ్రీవారు, ఇక ఆపుతారా? నిజంగా రాజేశ్వరి. చూడు బావా, తమాషా కూడా అలా మాట్లాడొద్దు. లేదు రాజేశ్వరి, ఆ అమ్మాయి చెప్పింది నిజం, నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. నన్ను క్షమించు రాజేశ్వరి. లేదు రాజేశ్వరి.